రైట్ ప్రియాంక, సో ఇంతకాలం కూడా వైసీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత సో నేతలందరూ కూడా ప్రతి ఒక్కరూ కూడా జగన్ ఏది చెబితే అదే వేదం, అదే ఆయన మాట ప్రకారమే వెళ్ళేవాళ్ళు, ఒక్కళ్ళు కూడా కిమ్ అని వాళ్ళు కాదు. అంటే ఆయన ఏం చెప్పినా అందులో న్యాయమున్నా అన్యాయమున్నా సరే, ఏం చేసినా సరే, ప్రజలకు అభివృద్ధి చేస్తున్నా చేయకపోయినా సరే, ఏం చేసినా ప్రజలకు అన్యాయం చేస్తున్నా సరే, ఒక్కళ్ళు కూడా నోరు మెదిపేవాళ్ళు కాదు, అయితే తప్పు అని చెప్పి ఎవరు చెప్పేవాళ్ళు కాదు. సో ఇప్పుడు మాత్రం ఎక్కడికక్కడ ధికార స్వరాలు అయితే వినిపిస్తున్నాయి, ఎక్కడికక్కడ నేతలందరూ కూడా మార్పులు చేర్పులు చేస్తున్నారు, సిట్టింగ్లకి చాలా మందికి కూడా ఈసారి సీటు దక్కదు అని చెప్పి చెప్పడంతో సో అందరూ కూడా ధికార స్వరం వినిపించడమే కాదు, మీరు చేస్తున్నది తప్పు అని చెప్పి వేలెత్తి చూపించడం కూడా జరుగుతుంది ఇప్పుడు. ఎస్, వైసీపీ నేతలంతా కూడా చాలా మంది జగన్ ఈ మార్పులు చేర్పులకు సంబంధించి అసంతృప్తిగా ఉన్నారు, కొందరు పార్టీలు కూడా మారుతున్నటువంటి సిచ్యువేషన్ కనిపిస్తుంది. ఇన్నాళ్ళు జగన్ చెప్పిందే వేదం, ఆయన మాటే శాసనం, ఇప్పుడు మెల్లమెల్లగా సీన్ మారుతోంది. నాలుగున్నరేళ్లకు పైగా కిక్కురు మనకుండా తలలూపిన వాళ్లు, మనసులోనే మౌనంగా ఆక్రోశించిన వాళ్లు గట్టిగా నోరు విప్పుతున్నారు. టికెట్ దక్కదని తెలియగానే కస్సుమంటున్నారు. ఇప్పటికే మంగళగిరి ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి, పెనమలూరు ఎమ్మెల్యే పార్థసారథి, పూతలపట్టు శాసనసభ్యుడు ఎంఎస్ బాబు జగన్ వైఖరిపై బహిరంగంగా విమర్శలు గుప్పించారు. తాజాగా ఈ జాబితాలో హిందూపురం ఎంపీ గోరెంట్ల మాధవ్ కూడా చేరినట్లు సమాచారం. బళ్ళారి నుంచి దిగుమతి చేసుకున్న జే శాంతను హిందూపురం ఎంపీ అభ్యర్థిగా ప్రకటించారు. దీనిపై సిట్టింగ్ ఎంపీ గోరెంట్ల మాధవ్ తీవ్ర ఆగ్రహం ఆక్రోషం వ్యక్తం చేసినట్లు తెలిసింది. ఆయన నిన్న తాడేపల్లిలో ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డితో భేటీ అయ్యారు. విశ్వసనీయ సమాచారం ప్రకారం తనకు సీటు ఎందుకు నిరాకరించారో చెప్పాలి అని మాధవ్ ప్రశ్నించినట్లు తెలిసింది. తనకు అన్యాయం జరిగింది అంటూ ఆయన పెద్దగా కేకలు వేశారని, దీంతో సజ్జల కార్యాలయం సిబ్బంది హడావిడి పడ్డారు అని పార్టీ నేతలు చెప్తున్నారు. ఇక విజయవాడ సెంట్రల్ ఎమ్మెల్యే మల్లాది విష్ణు సైతం జగన్ పై తీవ్ర అసంతృప్తితో ఉన్నట్లు సమాచారం. విష్ణుకు టికెట్ నిరాకరించి విజయవాడ వెస్ట్ ఎమ్మెల్యే వెలంపల్లి శ్రీనివాస్ను సెంట్రల్ కు పంపారు. దీంతో మల్లాది విష్ణు కినుకు వహించారు. వెలంపల్లి నిన్న విష్ణు ఇంటికి వెళ్లారు. నాకు ఇష్టం లేకపోయినా సెంట్రల్ సీటు ఇచ్చారు, అధిష్టానం ఆదేశాలు పాటించడం తప్ప వేరే మార్గం లేదు, నాకు మద్దతు పలకండి అని వెల్లంపల్లి కోరినట్లు తెలిసింది. దీనిపై విష్ణు ముక్తసరిగా స్పందించినట్లు సమాచారం. టికెట్లు నిరాకరించి జగన్ తమకు అన్యాయం చేశారని భావిస్తున్న వైసీపీ సిట్టింగ్లకు కాంగ్రెస్ ఒక ప్రత్యామ్నాయంగా కనిపిస్తోంది. పలువురు టీడీపీలో చేరేందుకు ఆసక్తి ప్రదర్శిస్తున్నప్పటికీ అక్కడ టికెట్లు సర్దుబాటు చేయలేని పరిస్థితి నెలకొంది. కొందరు నాయకులు జనసేన వైపు కూడా చూస్తున్నారు, కానీ అవకాశాలపై సందేహాలు ఉండడంతో అత్యధికులు కాంగ్రెస్ కండువ కప్పుకునేందుకే సిద్దమవుతున్నారు. ఎన్నికల్లో పోటీకి దూరమైతే రాజకీయంగా కనుమరుగు అవుతాము అనే ఆందోళన ఆవేదన వారిలో కనిపిస్తోంది. జగన్ వెంట ఉన్న వారిలో 90% మంది మూలాలు కాంగ్రెస్ లోనే ఉన్నాయి. ఆ పార్టీ నుంచే వీరు వైసీపీలోకి వచ్చారు. అయితే ఇప్పుడు ఏకంగా టికెట్లకే ఎసురు పెట్టడంతో ఒక్కసారిగా బద్దలవుతున్నారు. వైసీపీలో టికెట్లు రాకపోవడంతో కాంగ్రెస్ కండువా కప్పుకునేందుకు సిద్దమవుతున్న నేతలు తగిన కారణాలు వెతుక్కుంటున్నారు. అందులో ముఖ్యమైంది కాంగ్రెస్ తమ మాతృ సంస్థ కావడమే. అప్పటి పరిస్థితుల రీత్యా జగన్ కు అండగా నిలిచాం, అవమానాలు ఎదురైనా భరించాం, ఈ అన్యాయాన్ని సహించలేం, తిరిగి కాంగ్రెస్ లోకి వెళ్తున్నాం అని చెప్పుకునే అవకాశం ఉంది. మరోవైపు షర్మిలకే ఏపీ పగ్గాలు అప్పగించే అవకాశాలుండడం కలిసి వస్తున్న మరో అంశం. ఈ ఎన్నికల్లో గెలిచే అవకాశాలు లేనప్పటికీ తమ ఉనికి చాటుకోవచ్చని భావిస్తున్నారు. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా కరెస్పాండెంట్ సత్యాన్ని అడిగి తెలుసుకుందాం. సత్య, వైసీపీలో ఎక్కడికక్కడ అసంతృప్తులు అయితే పెరిగిపోయారు, సో ధిక్కార స్వరాలు కూడా వినిపిస్తున్నాయి, ఓవరాల్ గా అప్డేట్స్ ఏంటి? వైసీపీలో ఎన్నడూ లేని విధంగా టికెట్లు రాదు అని తెలిసిన వెంటనే ఎవరైతే ఉన్నారో వారందరూ కూడా బొగ్గుమంటున్న పరిస్థితి అయితే ఉంది. అధికార పార్టీ కీలక నేతలు, వీళ్ళు చాలా మంది అధికార పార్టీకి చెందినటువంటి కీలక నేతలు నిన్న టీడీపీలో కూడా చేరిన పరిస్థితి అయితే ఉంది. మరోవైపు
గోరెంట్ల మాధవ్ సజ్జల పైన కూడా నిన్న ఫైర్ అయినట్టుగా తెలుస్తుంది. తనకు టికెట్ ఎందుకు ఇవ్వడం లేదు అని కూడా ఆయన నిలదీశారు. తాను ఏం తప్పు చేశాను చెప్పాలని కూడా ఆయన సజ్జలు నిలదీసినట్టుగా తెలుస్తోంది. మరోవైపు విష్ణు ఎవరైతే సెంట్రల్ ఎమ్మెల్యే ఉన్నారో ఆయన కూడా టికెట్ నిరాకరించడంతో కినుకు వహించినట్టుగా తెలుస్తోంది. విష్ణును కలిసేందుకు నిన్న వెల్లంపల్లి వెళ్లి తన ప్రమేయం లేకుండానే తనకు సెంట్రల్ టికెట్ కేటాయించారని, కాబట్టి ఆ అధిష్టానం ఆదేశిస్తే మాత్రం మీరు సహకరించాలని విజ్ఞప్తి చేశారు. అయితే దానికి ఆయన కూడా ముభావంగా స్పందించినట్టుగా తెలుస్తోంది. మరోవైపు ఇన్ఛార్జీల బదిలీ వేడి వైసీపీని కునిపేస్తోంది. ముకుంద్ ఇప్పటికే మంత్రి వేణు బోస్ ఎవరైతే పిల్లి సుభాష్ చంద్రబోస్ ఉన్నారో నిన్న కాకినాడ సభలో కూడా ఎడమొహం పెడమొహంగా ఉన్నారు. మంత్రి వేణు టికెట్ ను గతంలో ఎవరైతే బోస్ నియోజకవర్గం ఉందో రామచంద్రపురం తిరిగి ఆయన కుమారుడు పిల్లి సూర్యప్రకాష్ ఇవ్వడం పట్ల మంత్రి వేణు ఎడమొహం పొడమొహంగా నిన్న ఉన్న పరిస్థితి అయితే ఉంది. దాదాపు పార్టీలో ఉన్నటువంటి నేతలందరూ కూడా ఇదే విధమైన పరిస్థితి అయితే కనిపిస్తుంది. ఇప్పటికే ఆళ్ల రామకృష్ణారెడ్డి షర్మిల కాంగ్రెస్ లో చేరిన వెంటనే తాను కూడా కాంగ్రెస్ లోకి వెళ్తానని, తన మాతృ సంస్థ కాంగ్రెస్ అని కూడా ఆయన మాతృ పార్టీ కాంగ్రెస్ అని కూడా ఆయన ప్రకటించారు. ఈ వైసీపీలో ప్రస్తుతం ఉన్న ఎమ్మెల్యేల్లో సుమారు 90% మందికి మూలాలు కాంగ్రెస్ లోనే ఉండడంతో వారంతా కూడా అటువైపు కూడా చూస్తున్నట్టుగా మనకు తెలుస్తోంది. ఎందుకంటే టీడీపీలో స్పేస్ లేదు, స్కోప్ లేదు, అక్కడికి వచ్చినా అకామిడేట్ చేసే పరిస్థితి లేదు. అటు జనసేనలో సీటు ఉంటుందా లేదా అనేది కూడా ప్రశ్నార్థకం. ఎందుకంటే సీట్ల పంపిణీలో ఎన్ని సీట్లు జనసేనకు వస్తాయి, ఎక్కడెక్కడ వస్తాయి అనే దాని మీద కూడా ఇంకా క్లారిటీ రావాల్సి ఉంది. దీంతో వాళ్ళకి ప్రధాన ప్రత్యామ్నాయంగా కాంగ్రెస్ కనపడుతోంది. ఎందుకంటే ఆ రెండు చోట్ల అవకాశం లేదు కనుక ఇక కాంగ్రెస్ వైపు చూసే అవకాశాలు కనిపిస్తున్నాయి. వాళ్ళ మాతృ పార్టీ కాబట్టి అక్కడికి వెళ్ళే సూచనలో చాలా మంది ఉన్నట్లుగా, ఎవరైతే ఇప్పటి వరకు 13 సీట్లు నిరాకరించారు ఎమ్మెల్యేలకు, 1 ఎంపీకి సీట్లు నిరాకరించారు, వీరందరూ కూడా వివిధ పార్టీల వైపు చూస్తున్నట్టుగా తెలుస్తోంది. మరోవైపు గోరెంట్ల మాధవ్ ఒక సజ్జలపైనే సీరియస్ అయినట్టుగా తెలుస్తుంది. ముఖ్యంగా జే శాంతకు హిందూపురం ఎంపీ టికెట్ కేటాయించడం, ఉదయం తీసుకొచ్చి ఉదయం దిగుమతి చేసుకుని మధ్యాహ్నానికి ఇన్ఛార్జ్ గా ప్రకటించడం పట్ల కూడా ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. కనీసం తనకు మాట మాత్రమైనా కూడా చెప్పకపోవడం ఏంటని కూడా ఆయన ప్రశ్నించిన పరిస్థితి అయితే ఉంది. ఇదే సమయంలో అటు చంద్రబాబు సమక్షంలో వైసీపీకి సంబంధించినటువంటి కీలక నేతలు ఎమ్మెల్సీ శ్రీ రామచంద్రయ్య కావచ్చు, దాడి వీరభద్రరావు కావచ్చు, పూర్వాశ్రమం టీడీపీలో పనిచేసిన దాడి వీరభద్రరావు గారు కావచ్చు, వీరందరూ కూడా తిరిగి టీడీపీ గుట్టుకి చేరడంతో టీడీపీ మరింత బలోపేతం అవుతుంది. ఇదే సమయంలో విజయసాయిరెడ్డి బావమరిది గడికోట ద్వారకానాథ రెడ్డి కూడా నిన్న పార్టీ కండువా కప్పుకున్నారు. కేవలం విజయసాయిరెడ్డి ఆయన భార్య మినహా అందరూ కూడా వైసీపీ నుంచి బయటకు వచ్చేశారని కూడా ఆయన కీలక ప్రకటన కూడా చేసిన పరిస్థితి అయితే ఉంది. ఇదే విధంగా భారీ ఎత్తున టీడీపీలో చేరికలు జరుగుతున్నాయి. మరోవైపు వైసీపీలో ఉన్నటువంటి వాళ్ళు సీట్లు నిరాకరించబడ్డ ఎమ్మెల్యేలు తీవ్ర ఆందోళనలో ఉన్నారు. ఎట్టుకోవాలి, ఏం చేయాలనేది వాళ్ళకి అర్థం కాని పరిస్థితి. ప్రత్యామ్నాయంగా కాంగ్రెస్ టీడీపీ జనసేన ఉన్నప్పటికీ కూడా అక్కడ స్కోప్ లేకపోవడంతో చేసేది లేక కాంగ్రెస్ వైపు కూడా కొంతమంది చూస్తున్నట్టుగా తెలుస్తోంది. దీంతో వైసీపీలో ఉన్నటువంటి ఎమ్మెల్యేలందరూ కూడా చీలికలు పీలికలై బయటకు వెళ్ళిపోతున్న పరిస్థితి అయితే కనిపిస్తున్న పరిస్థితి.